అందరికీ నమస్కారం. ముందుగా నా ప్రియ మిత్రుడు, నా యూనివర్సిటీ కొలీగ్, అంటే నాకు సూపర్ సీనియర్ అయినప్పటికీ నేను ఫార్మసీ, ఆయన లా, ఒకే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం, ఎర్రం నాయుడు గారు, కింజరపు యాదవ్ నాయుడు గారు, ఆయన జయంతి ఈరోజు, వారికి నా నివాళి అర్పిస్తున్న కేంద్ర మంత్రి స్థాయికి అచరికాలంలో ఎదిగి ఎంత మంచి పదవిలో ఉన్నా కూడా నిత్యం ఎవరు ఫోన్ చేసినా కూడా నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, మరి ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎంత ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలి అంటానికి నిదర్శనంగా నా మిత్రుడు ఎర్రనాయుడు గారు ఉన్నారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా మరొకసారి వారికి నివాళి అర్పిస్తూ, ఆయన బాటలో నడుస్తున్న వారి సోదరుడు మిత్రుడు అచ్చెన్నాయుడు గారు, వారి కుమారుడు మన రామ్మోహన్ నాయుడు, వారందరూ కూడా ఆయన బాటలో మరింత ఎదగాలని, రాజకీయాల్లో ఇంకా బాగా రాణించి ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అంశం ఇసుక దోపిడీ. ఇసుకాసురుడు అంటే శాండ్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు, మనం ఏదో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో శాండ్ మ్యాన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ ఎంత దారుణంగా దోచారు అంటే, ఓవరాల్గా ఆ వాల్యూమ్ ఈ 5 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయల ఓవరాల్ స్కామ్. అందులో శాండ్ మ్యాన్కి ఎంత వెళ్ళింది అనేది ఇదమితంగా మనం చెప్పలేకపోయినా కనీసం 50% అన్నది వెళ్ళకపోతే ఊరుకోరు అనే అందరి భావన. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఎన్జిటీలో నాగేందర్ అనే ఒక సామాజిక వేత్త, మరి గత సంవత్సరంలో పిటిషన్ వేయటం జరిగింది, ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు, మాన్యువల్గా చేయవలసిన చోట, ఎందుకంటే 1 మీటర్ దాటి తవ్వడానికి వీల్లేని క్లియరెన్స్లు ఉన్న దగ్గర కూడా డోజర్లతో, హిటాచీ మిషన్లతో 2 నుంచి 2.2 టన్నుల సింగిల్ బ్లేడ్ తవ్వకం, అటువంటి ఎక్విప్మెంట్స్తో, హెవీ ఎక్విప్మెంట్స్తో చేస్తున్నారని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చిత్తూరు సైడ్ కొన్ని రీజన్లో ఆ వైలేషన్స్ ముందు అబ్జర్వ్ చేసి 18 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్జిటీలో ఆ విచారణ కొనసాగి, ఇటువంటి తవ్వకాలు కృష్ణా, గుంటూరులో ఎన్నో చోట్ల జరుగుతున్నాయని చెప్పి వారు మళ్ళీ ఎన్జిటీకి వెళ్ళినప్పుడు MoEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆ మినిస్ట్రీ వారిని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే, ఆ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు, అంటే మన రోజు పాపం ఈనాడోలు రాస్తున్నారు, జ్యోతులు రాస్తున్నారు, కానీ సాక్షిలో అవన్నీ తప్పు అని చెప్పి, రామోజీని కనపలు కదా అని ఈ టైపులో ఏదో రాసుకుంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా అంటే నేకెడ్గా నగ్నంగా దొరికేశారు, అంటే నగ్నంగా అంటే వాళ్ళ బట్టలు లేకుండా దొరికారని కాదు అని చెప్పి, అంటే అంత నేకెడ్ ట్రూత్ అన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఎన్జిటీ MoEF కమిటీని నివేదిక అడిగితే, సరే ఈ వెంకటరెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు 16 ఫిబ్రవరిలో, మరి చెన్నై వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ వివరాలు కూడా ఉన్నాయి మా దగ్గర,
అది వెంకటరెడ్డి అన్నాడు ఏదో వేరే డిపార్ట్మెంట్లో, అసలు మైనింగ్ అనే దానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఎవరే సమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచో వచ్చాడు. తర్వాత నేను రెడ్డి అని సామాజిక వర్గం ఉందని చెప్పి నానా లుచ్చా పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏపీఎండిసి చైర్మన్ అతనికే ఇచ్చారు, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అతనికే ఇచ్చారు, కేవలం దోచుకోవటానికి అన్నమాట. ఇంకా దారుణంగా ఈ దోపిడీ ఎలా జరుగుతుంది, కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని రీచ్ల్లో ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఎన్ని డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసారు విత్ గూగుల్ డేటాతో సహా. అంటే ఎంత తవ్వేరు అనేది కూడా ఒక మీటర్ దాటి, అది కూడా మాన్యువల్గా తప్ప, సెమీ మెకనైజ్డ్ తప్ప చేయకూడదు అని అంటే 5 అడుగులు 6 అడుగులు కూడా తవ్వేసిన ఆ మొత్తం ఆ సాటిలైట్ డీటెయిల్స్ అన్నీ, ఆ గూగుల్ డీటెయిల్స్ అన్నిటితోనూ మరి వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పటికి మరి ఎన్జీటీ అవాక్కాయి. మరి గతంలో మనం పెనాల్టీ వేసాము, ఆ పెనాల్టీనేమో అది ఇంకా ఆ మ్యాటరు పెనాల్టీ వేవ్ చేస్తూ ఉన్న మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది. ఈలోపు ఈ మిగిలిన రీచ్ల్లో కూడా మరి ఇంత అరాచకం జరిగింది కాబట్టి ఎంఓఎఫ్ని మీరే సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన స్కామ్. కలెక్టర్స్ని కూడా రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఈ 26 జిల్లాల్లో బహుశా ఐ థింక్ 20-21 జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ ఉన్నట్టుగా ఉంది. మరి అందరు కలెక్టర్లు వచ్చిన రిపోర్టు ఒకే రకంగా, అంటే ఏ లైన్ ఇదివరకు నా మీద జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించరా అని చెప్పి 6వ క్లాస్ చదువుకున్న మంత్రికి చెప్తే 6వ క్లాస్ అన్నింటిలోనూ సేమ్ ఒకటే కంప్లైంట్ అన్నమాట. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ వ్యక్తులు, కంప్లైంట్ ఒకటే. దాన్ని బట్టి అర్థమైపోయింది ఇదంతా ఫేక్ నా కొడుకులని. సో సరే మేము కొట్టు చూస్తే తీసుకుందాం అనుకుంటుంది, అది వేరే విషయం. అలాగే ఇక్కడ ఈ కలెక్టర్లు కూడా ఒకే రకంగా రాసినట్టుగా అక్కడ ఉంటే దే స్పెసిఫికల్లీ అబ్జర్వ్. ఇది నా దగ్గర, నేనే ఆధారాలు లేకుండా మాట్లాడుకున్నా. ఇది ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్, ఇప్పుడు 22వ తారీఖు అనగా 21 ఇవాళ 23 21వ తారీఖు ఎన్జీటీ చెన్నై ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేను ఏమీ మాట్లాడను. సో ఇందులో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. ఆ కలెక్టర్ కూడా, అందరు కలెక్టర్లు ఒకటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారండి, ఐడెంటికల్ పదజాలం ఎలా వాడతారు అంటే ఆ కలెక్టర్ డిక్టేషన్ ఇస్తాడు, అస్టేనో టైప్ చేస్తుంది అంటే అందరూ ఒకటే ఇచ్చారంటే తాడేపల్లి ఆఫీస్ నుంచి ఒక డిక్టేషన్ వస్తే ఇలా పంపించమంటే పంపించారా, లేదు అందరు కలెక్టర్ల దగ్గర లెటర్లు తీసుకుని మరి వీళ్ళే మార్చి పంపేశారా? ఎన్జీటీ వెబ్సైట్లో ఈ లెటర్లు ఇంకా పెట్టాల, గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలాగో పెట్టాలనుకోండి, బట్ ఎన్జీటీ వెబ్సైట్లో మరి ఆ పిటిషన్దారుడైన నాగేందర్కి ఇవ్వాలి. మరి వారిని కూడా నేను ట్రై చేస్తాను, మరి వారి దగ్గర ఉందా వాళ్ళకి ఇచ్చారా అని. బట్ స్పెసిఫిక్గా ఆయన కామెంట్ చేశారు అన్నీ ఒకే రకంగా ఉన్నాయని. అన్నీ ఒకే రకంగా ఉంటే ఈ కలెక్టర్లు అందరినీ బత్తరఫ్ చేయాలి. బట్ నాకున్న సమాచారం మేరకు ఒక జిల్లా కలెక్టర్ పేరు చెప్తే తాడేపల్లి అని ఏడుస్తుంది కాబట్టి, ఒక జిల్లా కలెక్టర్ నా కోర్టు ద్వారా తెలిసింది, అంటే కోర్టులో లాయర్ల ద్వారా తెలిసింది, నేను ఇచ్చిన రిపోర్ట్లో బుల్డోజర్ ఫోటోలు పెట్టాను, తవకు నిజమని పెట్టాను. మరి అక్కడేమో అసలు ఎక్కడ తవకు వచ్చిచ్చి అన్నట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి, మరి ఇది ఎలా సాధ్యం అంటే మా సంతకాలు ఫోర్జరీ చేశారా, లేదు మేము చెప్పినట్టుగా గవర్నమెంటే మరి ఏదన్నా లెటర్లు మార్చిందా, అసలు ఇది ఒక స్కామ్ లాగా ఉందని చెప్పి మరి ఈ 21 జిల్లాల్లో ఒక కలెక్టర్ గారు అయితే మాట్లాడినట్టుగా నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. మరి అలాంటి చాలామంది కలెక్టర్లు కూడా నిజం చెప్పుండొచ్చు, మరి ఆ నిజం చెప్పిన దాన్ని వీళ్ళు మార్చేసి ఉండొచ్చు. అది ఎన్జీటీలో మరి ఆ
ఆ కలెక్టివ్ ఫైల్ చేసింది చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా 21 మంది అబ్జర్వేషన్ కూడా నేను ఐ విల్ ట్రై టు రీడ్. అందరూ ఒకే రకంగా ఎలాగ పెట్టారు అనేది ఆ పేర. అది 8 పేజీలు ఉందో అది ఎక్కడ ఉందో సార్ ట్రై టు ఐడెంటిఫై. సో అందరు కలెక్టర్లో ఒకే రకంగా ఒకే లైన్ తోటి రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది బీభత్సమైన స్కామ్గా దీన్ని గుర్తించి మరి సంబంధిత వెంకటరెడ్డి అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అసలు జైల్లో కూడా వేయాలి అతన్ని. ఈ డిజర్వ్స్ ద పనిష్మెంట్ అండ్ అన్డిజర్వింగ్ ఫెలో హూ ఇస్ ఇన్ ద పోస్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ 2 లెటర్స్ అట్ ద ఎండ్ అన్నారు చూడు. ఇంత దారుణంగా కామెంట్ చేసిన తర్వాత కూడా మరి అతను ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డిని మార్చడం అది వేరే విషయం, కానీ వీ హ్యావ్ టు డిమాండ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలి. ఇందులోనే ఇక్కడే కాకుండా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆ కోనసీమ ప్రాంతంలో గోదావరి ధవళేశ్వరం ప్రాంతంలో కూడా మరి చాలా వైలేషన్లు జరిగినట్టుగా అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా ఉంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఆ 2023 నవంబర్ నుంచి అసలు తవ్వకాలే మేము తవ్వట్లేదని చెప్పి కూడా వీళ్ళు రాసి ఇవ్వటం చాలా దారుణం. మరి ఏం ట్రేస్గా అమ్ముతున్నారా అంటే అప్పుడెప్పుడో తవ్వేసింది అమ్ముతున్నారట. ఎక్కడ డిజిటల్ వే బిల్స్ చూపెడతలా అంతా మాన్యువల్గా చూపెట్టుకున్నారు, అక్కడ సీసీ కెమెరాస్ పెట్టలేదు. ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి ఎంఓఎఫ్ సీసీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ కెమెరాలు లేవు. ఆ ప్రాంతాల్లో మైనింగ్ ప్రాంతాల్లో కెమెరాలు లేవు, ఆ డిజిటల్ పాసులు లేవు, ఏమి లేకుండా పూర్తిగా మ్యానిపులేట్ చేసి డమ్మీగా ఏదో ఒక గతంలో ఇది పెట్టారు కదా జయప్రకాష్ వెంచర్స్ ఇప్పుడు జీసీ కేసీ అని మరి ముఖ్యమంత్రి అతి సమీప పొందు ఒకడు మేనేజ్ చేస్తున్నట్టుగా జీసీ కేసీ అనే శాండ్ మైనింగ్ కంపెనీ, తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఒక కంపెనీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఇప్పుడేమో కోర్టు అడిగేటప్పటికి చీసీసి అసలు మేము తవ్వట్లేదుగా అంటున్నారు. ఇదంతా పచ్చి దగ గత కొన్ని సంవత్సరాలుగా డమ్మీగా జేపీని పెట్టి, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ చేసిన వాళ్ళతోటే నేను చర్చించి కూలంకషంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి, ప్రజలకు మనసరవులు కాబట్టి చెప్తున్నాను. కొన్ని జిల్లాలు కాదు గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసింది ఏంటంటే ఇసుక అసుర చేసింది ఏంటంటే ఓ జిల్లా ఒకటికి ఇచ్చేస్తారు యావరేజ్ 23 నుంచి 25 కోట్లు నెలకి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి నష్టాలు వస్తే వీళ్ళకి సంబంధం లేదు, లాభం వస్తే మళ్ళీ రేట్లు నష్టాలు ఏమి ఉంటాయి, బట్ ముందే డిపాజిట్ తీసుకుని సో మళ్ళీ ప్రతి నెలకి ప్రతి 10 రోజులకి వచ్చిన దాన్ని ఏదో జమేసేలాగా ఏదో సిస్టమ్ పెట్టుకున్నారు. చాలామందికి నష్టాలు వచ్చినాయి. రాజమండ్రి ఏరియా ఇలాగే అత్యాసకెళ్ళి ఈ అనఫిషియల్ పాట ముఖ్యమంత్రి గారి పాట 1వసారిలో పాల్గొన్న ఒక అబ్బాయి, అతను కమ్యూనిటీ సంథింగ్ డిఫరెంట్ బట్ పేరు చెవులు ఏదో రాజు సంథింగ్ ఉంది. వీళ్ళు ప్రెషర్ తట్టుకోలేక నష్టం వచ్చినా సరే డబ్బులు కట్టమంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మొత్తం ఫ్రాడ్. ముఖ్యమంత్రి మనుషులు జిల్లాల వారీగా రీచ్ల వారీగా పంచుకొని ప్రతీ నెల ఇన్ని 100 కోట్లు అని చెప్పి కలెక్ట్ చేసుకున్నారు. మధ్యలో టర్న్కీ అన్న అతను వచ్చి వీటిని నాకు వచ్చేదానికన్నా ఈ డిమాండ్ ఎక్కువగా ఉందంటే టర్న్కీ కూడా పారిపోయాడు. సో ప్రతి ఊర్లోనూ ప్రతి రీచ్లోనూ ఒక వేలం పాటుగా వేసి పైకి మటుకు జేపీ వెంచర్స్ లేకపోతే ఇదిగో
జీసీ కేసీ ఆ తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత అసలు కొన్ని చోట్ల అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు తవ్వకాలే లేవని కూడా చెప్పారు. పచ్చి అబద్ధాలు. కోర్టుని ఎంత దారుణంగా మరి కోర్టును తప్పుదోవ పట్టించుకుంటే మరి టర్మ్స్ అండ్ పెర్జ్యూరీ, మరి దానికి శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది.